नेल्लूर जिला तड़ मंडलम परिधिलोनी कोंडूर पंचायतीलो एंपीडीओ शिवय्य आध्वर्यंलो मनं मन शुभ्रत व्यर्थालपै व्यतिरेक पोराटं र्याली कार्यक्रमं निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలిబెట్టి సంజీవయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా రవిరెడ్డి ఆధ్వర్యంలో చెత్తబుట్టలను అందజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో అధికారులు జెడ్పీసీఈఓ సుశీల, డిపిఓ ధనలక్ష్మి, వైసీపీ నాయకులు తడ మండల అధ్యక్షుడు కొలవి రఘు, ఏఎంసీ చైర్మన్ మారంరెడ్డి కృష్ణారెడ్డి, మారం మునీష్ రెడ్డి, రవిరెడ్డి, గండవరం సురేష్ రెడ్డి, కళతూరు శేఖర్ రెడ్డి, అల్లూరు అనిల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, అట్రాసిటీ మెంబర్ దామతోటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు। సీఓ గారు శివయ్య గారు చాలా చక్కగా మరి ఈ పరిశుభ్రత ఏంది ఎందుకు పాటించాలి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది ప్రజలుగా మీ బాధ్యత ఏంది ఈ కార్యక్రమాన్ని ఎందుకు చక్కగా వివరించ జరిగింది అధికారులుగా మనం ఏం చేయాలి అనేది మాత్రం చెప్పలేదు సారి అధికారుల మీద ఉద్దేశించుగా చెప్తుంది చిన్న సబ్మిషన్ ఏంటంటే ఇప్పుడు ఇది మంచి వాతావరణం అంగన్వాడీ కేంద్రం ఉంది పక్కన బిల్డింగ్ ఉంది కానీ అందరికి బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చాం మంచి నీళ్లు ఇచ్చాం కానీ మధ్యలో డస్ట్ బిన్ పెట్టలేకపోయాం దాని వలన ఆ డస్ట్ బిన్స్ పెట్టకపోవడం వలన ఆ బాటిల్స్ అన్ని కూడా పాపం పెద్దవాళ్ళు లేవలేక అక్కడే వేసిపోతారు వెళ్ళిన తర్వాత పాపం ఊడిస్తే ఈ రోజు శనివారం రేపు ఆదివారం రెండు రోజులు ఇక్కడే ఉంటాయి వర్షం పడేసి అవి డస్ట్ అయిపోవడానికి చాలా మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల అన్నింటిలో కల్లా ఇది చాలా గొప్ప కార్యక్రమంగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే పల్లెలన్నీ కూడా ఈరోజు మనం చెత్త ఎక్కడంటే అక్కడ వేయకూడదు దానికి ఒక క్రమ పద్ధతి ఉంది అని మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో గొప్పగా దీంట్లో ఆశాజనకంగా ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే రోజు రోజుకి పల్లెలు మార్పు వస్తుంది ఈ విధంగా మనం జూన్ 1వ తేదీన మనం స్టార్ట్ చేశాము మనం మన పరిశుభ్రత మొదటి విడత అప్పుడు రెండు పంచాయతీలను సెలెక్ట్ చేసుకున్నాం అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా తడ మండలంలో కాదలూరు గ్రామ పంచాయతీలో నేను సార్తో పాటు పార్టిసిపేట్ చేయడం జరిగింది అది ఇప్పుడు ఓవరాల్ గా ఆల్మోస్ట్ ఆల్ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో క్లీన్లీనెస్ సంతరించుకొని మిగిలిన పంచాయతీలు కూడా ఆదర్శంగా నిలుస్తోంది కాబట్టి